కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో కొద్దిపాటి మార్పులు ఎక్కువగా చికాకు కలిగించే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. మనం ఈ రోజున ఈ పని పూర్తి చేసేయాలి. సక్రమంగా మనం ఒక డిసిప్లిన్ లో ఉన్నాము. మన అలవాట్లివి ఎథికల్ గా బిహేవ్ చేసామా లేదా రెస్పాన్సిబిలిటీస్ తోటి మనం ప్రవర్తిస్తున్నామా లేదా అన్న ఆలోచనలు ఉంటాయి. అదే విధమైనటువంటి ఆలోచనలు పక్క వాళ్లకు ఉండకపోవచ్చు. ఇవాళ చేయాల్సిన పని నాలుగు రోజులకి చేస్తే తప్పేంటి అన్నటువంటి వితండవాదం చేసే వాళ్ళు తారసపడతారు. జాగ్రత్త వహించండి. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలలో ఎటువంటి లోటు అనేది ఏర్పడదు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు వెళ్ళవద్దు. ఆకస్మిక దూర ప్రయాణాలు, వస్తువులు, స్థిరచరాస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వెళ్లిన కార్యక్రమం పూర్తి కాకపోవచ్చు. కార్యక్రమం పూర్తి కాకుండానే వెనక్కి తిరిగి వచ్చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న విధి విధానంగా మీరు పెట్టాలనుకున్నటువంటి పెట్టుబడులు సక్రమంగా సకాలంలో పెట్టగలుగుతారు. అయినప్పటికీ ఆ యొక్క నిమిత్తంలో కొద్దిపాటి వ్యత్యాసం ఏర్పడే విధంగా ఉండవచ్చు. అంటే మనం ఒక ఎస్టిమేషన్కి వచ్చాము, ఈ పద్ధతులు ఈ బిజినెస్లలో మనం ఒక 100 రూపీస్ పెట్టాలని అనుకున్నప్పుడు 100 రూపీస్ మనం పోగు చేసుకుంటాము. 100 రూపాయల మీద ఇంకొక 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా కనిపించటము, మనం ఇంత పోగు చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటికీ ఈ యొక్క బ్యాలెన్స్ ఎందుకు ఏర్పడింది, ఎందుకు రేటు పెరిగింది, ఇందులో ఏమైనా లూత్ పోల్స్ ఉన్నాయా, అంటే ఎవరైనా దొంగలెక్కలు వేశారా, లేకపోతే నాకేమైనా ఇంత క్రితం రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ లెక్కలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో అన్ని తిరగదోడి ఎక్కడైనా ఏదైనా తప్పు దొరికిందా అన్న ఆలోచనలలో నిమగ్నమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎవరు ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఆ యొక్క సొసైటీలో మనం బ్రతుకుతున్నాము. ఈ విధంగా మనం చెక్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విష వ్యవహారాలలో తినే ఆహారంలో శ్రద్ధ వహించండి. వాహన యోగం సంప్రాప్తి ఇచ్చే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ సూక్త పారాయణ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు దసరా నవరాత్రుల రోజున అపరాజితాదేవిని పూజించండి. విశేషమైనటువంటి కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను మీరు అందుకోగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా మనకు విజయం అనేది సంప్రాప్తిస్తుంది. విజయదశమి రోజున ప్రత్యేకించి చిన్నపిల్లలకి పండ్లను గాని ప్రసాదాన్ని గాని నివేదించే ప్రయత్నం చేయండి. చేతికి కుబేర పాశుపత కంకణం ధరించండి. వనదుర్గాంబాదేవి పాశుపత హోమాన్ని జరిపించండి. ఉదయం సాయంత్రం అష్టమూలిక తైలంతో ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. కపు సామ్రాణితో ఉదయం సాయంత్రం ధూపం వేయండి.